భారత దేశంలో ప్రముఖ నటులైన రాయ్ మోహన్ పరీదా జూన్ 24వ తారీఖు శుక్రవారం ఉదయం ఆయన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్యకి గల కారణాలు ప్రస్తుతానికి తెలియలేదు. అయితే భువనేశ్వర్ పోలీసుల సమాచారం ప్రకారం రాయ్ మోహన్ చనిపోయే ముందు భార్య పిల్లలకు బాయ్ అని చివరి మెసేజ్ చేశారని తెలుస్తుంది. అయితే ఎవరి రాయ్ మోహన్ ఒరిస్సా రాష్ట్రంలో లక్షల మంది అభిమానుల్ని ఎలా సంపాదించుకున్నారనే విషయాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగులో ఆయన బయోగ్రఫీలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణేతనే మండేలా. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు. ఒడియా సినిమాల్లో విలన్ పాత్రలకు మారు పేరు రాయ్ మోహన్. ఆయన నెగిటివ్ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒడియా భాషలో 100కు పైగా చిత్రాలు, బెంగాలీ భాషలో 15 చిత్రాల్లో నటించారు. ఇక ఇప్పుడు ఆయన జీవిత కథను తెలుసుకుందాం. వెటరన్ యాక్టర్ అయిన రాయ్ మోహన్ పరీదా 1963 జూలై 10వ తారీఖున ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్ నగరంలో జన్మించారు. ఆ తరువాత కరంజీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కాలేజ్ పూర్తి చేసుకున్న తరువాత 1987లో ఒడియా భాషలోని సాగర్ అనే చిత్రంలో విలన్ పాత్రలో నటించి వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత ఒడియా చిత్రసీమలో 100కు పైగా చిత్రాలను పూర్తి చేశారు. 1990లో ఒరిస్సా వ్యాప్తంగా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాయ్ మోహన్ పరీదా రంజిత పరీదాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. రాయ్ మోహన్ తన అద్భుతమైన నటనతో, డైలాగ్ డెలివరీతో ఎంతో మంది ప్రేక్షకుల మనసుని గెలుచుకున్నారు. ముఖ్యంగా 1994లో ఆయన నటించిన సునా బహూజ, 1998లో సింగబాహిని, 2014లో విడుదలైన మెంటల్ చిత్రం ద్వారా ఆయనకు నటుడిగా మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ఆయన చెప్పిన హేతి అనని జ్యోతి మాస్ట్రాని అనే డైలాగ్ చాలా ఫేమస్. ఎంత అంటే ఈ డైలాగ్ పై ఈ రోజుకి సోషల్ మీడియాలో మీమ్స్ వస్తాయి. సినిమాల్లో విలన్ పాత్రలనే కాకుండా ఎన్నో నాటకాల్లో తన ప్రదర్శనను ఇచ్చారు. తాజాగా ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో ఒరిస్సాలోని సినీ ప్రేమికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒరిస్సా రాష్ట్రంలోని ప్రజలు తమ రాష్ట్రంలోని ఒక గొప్ప నటుణ్ణి కోల్పోయారు. ఇక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, రాయ్ మోహన్ చనిపోవడం అంటే ఇండస్ట్రీకి పెద్ద లోటు అని, ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆయన చావు వెనకాల గల కారణాలు త్వరలోనే బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బయోగ్రఫీ వీడియోల కోసం ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు 2.0 ఛానల్ను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం AI తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.